హాయ్ ఫ్రెండ్స్, మనం గోంగూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గోంగూర ఒక కట్ట నీట్గా ఒలుచుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. పప్పు గింజలు ఒక కప్పు మనం నానబెట్టి ఉంచుకున్నాము. 1 అవర్ పాటు నానబెట్టుకుంటే మనకు పప్పు త్వరగా ఉడుకుతుంది. పచ్చిమిరపకాయలు మంటకి సరిపడా, టమాటో 1, ఉల్లిపాయ 1. తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లో మనం పప్పు గింజలు తీసుకొని అందులో మనం కప్పు పప్పుకి కప్పు వాటర్ యాడ్ చేసేయండి. క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మన పప్పు గోంగూర మనం స్టవ్ మీద పెట్టుకొని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనం టమాటా, పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా అదే విధంగా ముక్కలు కట్ చేసుకోండి. మన పప్పు 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం టమాటో, పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. ఇప్పుడు ఇది ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోండి. వాటర్ సరిపోకుంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోండి. మనకి పప్పు, మనము పప్పు గింజలు 1 గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతుంది. మనకి గోంగూర పప్పు మరీ ఎక్కువగా పప్పు మనకు ఉడకన అవసరం లేదు. మనం 10 నుంచి 15 నిమిషాలు, మన క్వాంటిటీని బట్టి మనం 10 నుంచి 15 నిమిషాల్లో ఉడికిపోతుంది. లో 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. సాంబార్ పొడి, ఇది సాంబార్ పొడి కాదు, సాంబార్ పొడి డిఫరెంట్, ఇది కర్రీస్లో యూజ్ చేస్తాము. సాంబార్ పొడి ఏ విధంగా తయారు చేయాలో మరొక వీడియోలో చూద్దాం మనం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో 1/2 ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. పప్పు ఉడికేటప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి వాటర్ పొంగు రాకుండా ఉంటుంది. మనకి వాటర్ తక్కువ అయ్యే కొద్దీ మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పప్పు త్వరగా ఉడికిపోతుంది. మనకి పప్పు ఉడికిపోయింది చూడండి. మనకి పప్పు మరీ మెత్తగా అవనవసరం లేదు. పట్టుకుంటే మనకి ప్రెస్ చేస్తే మనకి తృగే విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి గోంగూర పప్పు అనేది మరీ మెత్తగా ఉడకన అవసరం లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దొరగా వేయించుకోండి. కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఇందులో మనం 1 మిరపకాయ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. మిగిలిన ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వండి. ఇందులో మనం వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాము. మన ఉల్లిపాయ, వెల్లుల్లి కొద్దిగా మగ్గనివ్వాలి. 1/2 మినిట్ పాటు మగ్గితే సరిపోతుంది. ఈలోపు మనం పప్పు ఎనుపుకుందాం. మన పప్పులో మనము చింతపండు వేయలేదు, ఎందుకంటే మనం ఇందులో గోంగూర యూజ్ చేస్తున్నాము. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో టమాటా కూడా యాడ్ చేస్తాం కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవడం లేదు. ఇప్పుడు మనం పప్పు గుత్తతో మెత్తగా ఎనుపుకోండి. మన పప్పు ఈ రకంగా ఎనుపుకున్నాము చూడండి. మనకి పప్పు బాగా కనిపిస్తుంది. మనం పప్పు ఎక్కువగా ఉడకనివ్వలేదు. 15 నిమిషాల లోపే ఉడికించుకుంటాము. పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి 10-15 నిమిషాల్లో మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పప్పు యాడ్ చేద్దాం. పోపు యాడ్ చేసి మిక్స్ చేసి మనము 1-2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకుందాం. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మన గోంగూర పప్పు ఎంత టేస్టీగా రెడీ అయిపోయింది. ఏ విధంగా తయారు చేయాలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.